నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేను మీ రాజేష్ చాలా సర్వేలు చెప్పినట్టుగానే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి తీరుతుంది ఒంటరిగానే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇటు జేడిఎస్ కానీ లేకుంటే ఇతరత్ర స్వతంత్ర అభ్యర్థులు సపోర్ట్ లేకుండానే ఖచ్చితంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపిస్తుంది అని అనేక సర్వేలు చెప్పాం మనం కూడా గతంలో మాట్లాడుకున్నాం ఇదే వేదిక నుంచి ఇదే స్టూడియోల నుంచి అనేక సార్లు చెప్పుకున్నాం ఖచ్చితంగా సర్వేల్లో వచ్చినట్టుగానే ప్రీ పోల్ పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ ఇలా అనేక సర్వేలు మనం చూసాము అనాలిసిస్ చేశాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచి తీరుతుందనేది అనేది హ్యాష్ వేదిక ద్వారా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం అయితే ఇప్పుడు సర్వేలు అన్ని సర్వేలు చాలా సర్వేల్లో కేవలం ఎగ్జాక్ట్ ఫిగర్ మ్యాచ్ అయినటువంటి సర్వేలు కేవలం ఒకటి రెండు మాత్రమే ఆ రెండు ఒకటి రెండు సర్వే సంస్థలు ఏవి అంత యాక్యురేట్గా ఎట్లా ఇవ్వగలిగినాయి అనేది ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మరోవైపు ఇన్ని సర్వే సంస్థలు ప్రతి ఒక్క సర్వే సంస్థ కాంగ్రెస్ అని చెప్తున్నప్పటికీ కూడా ఫిగర్స్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎగ్జాక్ట్ యాక్యురేట్ ఫిగర్స్ ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువని చెప్పుకోవాలి ఎందుకంటే కేవలం నాకు తెలిసి ఒక చాణుక్య స్ట్రాటజీ సర్వే తర్వాత మయాక్సిస్ ఇండియా టుడే అలాగే ఆత్మసాక్షి ఇలా కేవలం పర్ఫెక్ట్ గా యాక్యురేట్ గా చెప్పినటువంటి సర్వేలు కేవలం మూడు నాలుగు సంస్థలు మాత్రమే అనేది మాత్రం వేల మీద లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరోవైపు దాదాపుగా పదుల సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ పదుల సంఖ్యలో ప్రీ పోల్ సర్వేలు అనేక సందర్భాల్లో పలు సర్వే సంస్థలు ఇచ్చినప్పటికి కూడా ఏ సర్వేకి శాండిటీ ఉంది ఇవాళ కర్ణాటక రిజల్ట్స్ మనం దగ్గర నుంచి క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అనేక వార్తలు విశ్లేషణలు అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి రాజకీయ పరిణామాలు చాలా నిశ్చితంగా పరిశీలించిన తర్వాత సో ఎగ్జిట్ పోల్స్ లో ఏమున్నాయి ఎగ్జిట్ పోల్స్ లో ఏ సర్వే సంస్థ ఏం చెప్పింది సో ఏ చెప్పింది ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏం జరగబోతుంది ఎందుకంటే గతంలో కూడా మనం అనేక సర్వే సంస్థలు తెలంగాణ రాష్ట్రాల్లో ఎట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా ప్రజల మూడు ఏ విధంగా ఉందని అనేక సందర్భాల్లో సర్వే సంస్థల ద్వారా మనం తెలుసుకున్నాం చాణుక్య స్ట్రాటజీ సర్వే సంస్థ చేసినటువంటి ఒకటి రెండు సర్వేలు కూడా మనం విశ్లేషించుకున్నాం సో చాణుక్య ముఖేష్ గారితో కూడా మనం విశ్లేషించుకున్నాం మొదటి సర్వే పెద్ద ఎత్తున సంచలనం రేపింది కూడా తెలంగాణ రాష్ట్రంలో సో ఇవాళ అసలు కర్ణాటక రాష్ట్రంలో ఫలితాలకు బేస్ చేసుకుని ఏ సర్వే సంస్థ ఏం చెప్పింది ఏం జరిగింది అనే ఒకసారి కనుక మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఒకసారి ఆ రిపోర్ట్ కనుక మనం చూస్తే ఇప్పుడు మన ముందు ప్రీపోల్ సర్వేల కంటే కూడా ప్రీపోల్ సర్వే తర్వాత ఎగ్జిట్ పోల్స్ అలా ప్రియారిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో ప్రజల మూడు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రీపోల్ కి ప్రీపోల్ వన్ కి ప్రీ టూ కి పోస్ట్ పోల్ కి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ప్రీపోల్ టు ప్రీపోల్ ప్రతి రోజు ప్రతిరో ప్రతి గడియ గడియ ఖచ్చితంగా రాజకీయంగా ప్రజల మూడు మారుతున్నటువంటి సందర్భాల్లో రాజకీయ నేతలు రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తూ రాజకీయంగా ఎన్నికల్లో వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే చాలా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారినటువంటి నేపథ్యంలో కర్ణాటకలో ఎందుకంటే ప్రీపోల్ వన్ సర్వేకి ప్రీపోల్ టూ సర్వేకి కూడా మనమే చాలా మార్పులు చూడాల్సి వచ్చింది చాలా అంశాలు దాంట్లో ఇంపాక్ట్ చూపించింది ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేసింది సో ఈ నేపథ్యంలో అక్కడ ఎట్లా ప్రజల మూడు మారింది అనేది చాలా ప్రియారిటీగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఎగ్జిట్ పోల్స్ని చాలా ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూస్తే పర్ఫెక్ట్గా దాదాపుగా నా చేతిలో ఇప్పుడు దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ నా చేతిలో ఉన్నాయి అందులో ఖచ్చితంగా యాక్యురేట్గా వచ్చింది మాత్రం కేవలం నాలుగు నుంచి ఐదు సంస్థలు ఇచ్చినటువంటి సర్వే సంస్థలు మాత్రమే అందులో క్రియాశీలకంగా చెప్పుకోవాల్సిన సర్వేలు మాత్రం ఖచ్చితంగా ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే చూసుకుంటే వన్ ట్వంటీ టూ టు వన్ ఫార్టీ ఫిగర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి అది ఖచ్చితంగా యాక్యురేట్గా ఇవాళ నూట ముప్పై ఐదు ఫిగర్ క్రాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ మరోవైపు జీ న్యూస్ న్యూస్ ట్వంటీ ఫోర్ అలాగే టుడేస్ స్థానిక సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు కేవలం వన్ ట్వంటీ ఇచ్చింది దానికంటే అబౌవ్ టెన్ సీట్స్ ఫిఫ్టీన్ సీట్స్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కొంత మార్జిన్ శాతం తక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొంత నియర్ బైగా ఇచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇక ఏబీపీ న్యూస్ సి ఓటర్ సంస్థ కూడా వంద నుంచి నూట పన్నెండు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అలాగే రిపబ్లిక్ టీవీ సీ మార్క్ ఎస్పెషల్లీ రిపబ్లిక్ టీవీ మీద ప్రజల్లో పెద్ద ఎత్తున అపవాది కేవలం ఇది బీజేపీ పార్టీకి మాత్రమే పనిచేస్తుంది అనేది you ఒక అనుబంధ సంస్థలకు పనిచేస్తుంది ప్రజల్లో ఉన్నటువంటి టాక్ సో ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా వన్ నాట్ ఎయిట్ ఫిగర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కొంత ఉదయం నుంచి కూడా అనేక చర్చల్లో కూడా చాలా వరకు నేషనల్ ఛానల్స్ లో వస్తున్నటువంటి విశ్లేషణల మీద చాలా మంది కొంత కొంచెం విచిత్రంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ సీట్స్ ఇచ్చి బీజేపీకి వంద సీట్లు ఇస్తే సో మరోసారి హంగ్ వచ్చే అవకాశం ఉంది అనేది ఎగ్జిట్ పోల్స్ ఈ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ద్వారా ఖచ్చితంగా ప్రజల్లోకి కొంత డిఫరెంట్ గా అవకాశం ఉంది కొత్త చర్చ దారి తీసినటువంటి నేపథ్యం ఎందుకంటే రిపబ్లిక్ టీవీకి కొంత ఒక ట్రేడ్ మార్క్ లాగా ఉంది రిపబ్లిక్ టీక్ బ్రాండ్ నే ఉంది సో ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా కేవలం కాంగ్రెస్ కి కి వంద ఇస్తే ఖచ్చితంగా మరోసారి కర్ణాటకలో అంగ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జేడిఎస్ కూడా ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు ఇచ్చారు కాబట్టి ఇలాంటి చర్చ ఖచ్చితంగా ఇలాంటి సర్వేలు రావటం వల్లే మరోసారి కర్ణాటకలో హంగ్ వచ్చే అవకాశం ఉంది అనే చర్చలు విపరీతంగా కర్ణాటకలో కానీ దేశవ్యాప్తంగా కూడా జరిగినాయి కానీ హంగ్ వచ్చే ఛాన్స్ లేకుండా ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఎమర్జ్ అవుతుంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అని హ్యాష్టాగ్ తరఫున మనం అనేక సందర్భాల్లో మనం ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో చెప్తూ వస్తున్నాం మరోవైపు ఇక్కడ మనతో పాటు విశ్లేషించినటువంటి చాణుక్య స్ట్రాటజీస్ ముఖేష్ కానీ లేకుంటే ఆత్మసాక్షి గ్రూప్ సంబంధించినటువంటి మూర్తి గారు కానీ లేకుంటే చాలా వరకు రాజకీయ విశ్లేషకులను మనం చేసుకున్నప్పటికి కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా యాక్యురేట్ ఫిగర్లు మనం నుంచి చెప్పడం జరిగింది సో మరోవైపు ఇండియా టీవీ అలాగే సిఎన్ఎక్స్ సర్వే కనుక తీసుకుంటే వీళ్ళు కూడా నూట పది నుంచి నూట ఇరవై కాంగ్రెస్కి ఇచ్చారు ఎనభై నుంచి తొంభై బీజేపీకి ఇచ్చారు ఇక టీవీ నైన్ భారత వర్షం అలాగే పోల్ స్ట్రాట్ సర్వే కనుక తీసుకుంటే నైన్టీ నైన్ నుంచి వన్ నాట్ నైన్ ఇచ్చారు ఇక జీన్యూస్ అలాగే మ్యాట్రిక్ సంస్థ వన్ నాట్ త్రీ నుంచి వన్ ఎయిటీన్ ఇచ్చారు అలాగే న్యూస్ ఎయిటీన్ పోల్ కూడా కాంగ్రెస్ పార్టీకి అతి తక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది కేవలం నూట మూడు సీట్లు మాత్రమే వస్తుందని చెప్పి ఇచ్చారు సో మరోవైపు ఇక్కడ ఆత్మసాక్షి సర్వే కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆత్మసాక్షి సర్వేలో కూడా మనం వన్ ట్వంటీ ఫోర్ సీట్లకు తగ్గవు అనేది ఖచ్చితంగా ఆ సర్వే రిపోర్ట్ యొక్క సారాంశం మరోవైపు న్యూస్ ఎయిటీన్ పోల్ కూడా ఇందాక చెప్పినట్టుగా వన్ నాట్ త్రీ సీట్స్ ఇచ్చారు టైమ్స్ నవ్ ఈటీజీ కూడా నూట పదమూడు సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి పీపుల్స్ పల్స్ వన్ వన్ నాట్ సెవెన్ నుంచి వన్ నైన్టీన్ సీట్స్ ఇచ్చారు సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అనేక స్ట్రాటజీ సంస్థలు ఒక్కరొక ఫిగర్ తోటి కొంత అసలు ఏ ఫిగర్ కరెక్ట్గా అవుతుంది ఎగ్జిట్ పోల్స్ ఏవైనా తారుమారైతా ఏమో అన్న చర్చలు కూడా ప్రజల్లో బలంగా వినిపించింది ఎందుకంటే అన్ని ఒకటే పార్టీకి కానీ లేకుంటే ఒకటే ప్రజల మూడ్ పట్టుకోగలగలేదు ఎందుకంటే ఒక్కో సర్వే సంస్థ ఒక్కోటి ఒక్కో ఒక్కో ఒక్క ఒక ఫిగర్స్ ఇవ్వటంతో ఖచ్చితంగా ఏ ఎట్లా వస్తుంది ప్రజల మూడ్ ఏ విధంగా ఉందనే కన్ఫ్యూజన్లో కూడా ఒక్కోసారి పబ్లిక్ ఉన్నటువంటి ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి కానీ యాక్యురేట్ గా ఇచ్చినటువంటి సంస్థలు మాత్రం కేవలం మనం ఇందాక చెప్పినట్టుగా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు కేవలం చాన మార్కెట్ స్ట్రాటజీస్ ఒకటి ఆత్మసాక్షి ఒకటి యాక్సిస్ మై ఇండియా మరోవైపు న్యూస్ నేషన్ అలాగే సిజిఎస్ సర్వే సంస్థ మరి వీళ్ళు సర్వే చేశారా చేయలేదా ఏ ప్రామాణికంగా చేశారో లేకుంటే ఎట్లా శాంపుల్స్ కలెక్ట్ చేశారో నాకైతే తెలియదు కానీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఎనభై స్థానాలు మాత్రమే ఇచ్చింది బీజేపీకి నూట స్థానాలు ఇచ్చింది మరి నూట స్థానాలు బీజేపీకి ఏ సర్వే సంస్థ ఇవ్వలేదు కేవలం న్యూస్ నేషను అలాగే సిజీ సీజీఎస్ మాత్రమే ఇచ్చింది ఇక సువర్ణ న్యూస్ జన్ కీ బాత్ కూడా సేమ్ ఇతర సర్వే రిపోర్ట్ ఇచ్చింది తొంభై ఒకటి నుంచి నూట ఆరు కాంగ్రెస్ ఇచ్చింది తొంభై నాలుగు నుంచి నూట పదిహేడు బీజేపీకి ఇచ్చింది ఇంత మార్జిన్ తోటి ఇస్తే సర్వే అనిపించుకుంటుందా తొంభై ఒకటి నుంచి నూట ఆరు అంటే దాదాపుగా పది సీట్ల వ్యత్యాసం కనిపిస్తుంది మరోవైపు తొంభై నాలుగు నుంచి నూట పదిహేడు అంటే దాదాపుగా పదిహేను సీట్లు వ్యత్యాసంతో ఇస్తున్నటువంటి సర్వే ఇది అసలు సర్వే రిపోర్ట్ అవుతుందా ఎగ్జాక్ట్ ఫిగర్స్ లేకుంటే ఒకటి రెండు మూడు మార్జిన్ ఇస్తే బాగుంటుంది కానీ మరి ఇంత ఇస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఆదరణ అయితే కోల్పోవాల్సిన అవసరం వస్తుంది సో ఇవాళ నేను చెప్పినట్టుగా ఇక్కడ కేవలం ఎగ్జాక్ట్గా ఏం చెప్పారు ఏం రిజల్ట్స్ వచ్చాయని మాత్రం చూసుకుంటే కేవలం న్యూ ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రమే కేవలం వన్ ఫార్టీ సీట్స్ మ్యాక్సిమం ఇచ్చింది అది కొంత ఇవాళ వచ్చినటువంటి రిజల్ట్స్కి కొంత దగ్గరలో ఉంది మరోవైపు న్యూస్ ట్వంటీ ఫోర్ చాణుక్య సర్వే కూడా వన్ ట్వంటీ సీట్స్ ఇచ్చింది అది కొంత చేరువలో ఉంది ఎందుకంటే నూట ముప్పై సీట్లు కాంగ్రెస్ పార్టీ దాటింది కాబట్టి సో ఇంకా మిగతా సర్వేలు ఏవి కూడా ఆ ఎడ్జ్లో లేవు ఆ సర్వేకి సంబంధించినవి వచ్చిన యాక్యురేట్ రిజల్ట్స్కి సంబంధించి ఈ సర్వేలు ఏవి దగ్గరలో లేవు మరోవైపు చాణుక్య సంస్థ చాణుక్య స్ట్రాటజీ సంస్థ ముఖేష్ గారితో మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడడం వాళ్ళు కూడా ఖచ్చితంగా వన్ ట్వంటీ ఫోర్కి ఖచ్చితంగా కర్ణాటకలో వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ తగ్గదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ సింగిల్ మెజార్టీ స్థానాల్లోనే సింగిల్ మెజార్టీ పార్టీగా ఎమర్జ్ అవుతుంది గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు జేడిఎస్కి ఇరవై స్థానాలు కూడా తగ్గవు ఓల్డ్ మైసూర్ ప్రాంతాల్లో జేడిఎస్ మొత్తం పూర్తి స్థాయిలో తగ్గిపోయింది ఓటింగ్ శాతం జేడిఎస్ బీజేపీ ములాఖత్ లాగా అయ్యింది అక్కడ ప్రజలందరూ కూడా జేడిఎస్ పైన నమ్మకం కోల్పోయారు జేడిఎస్కి వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు కేవలం ఇరవై స్థానాల్లోనే జేడిఎస్ పరిమితం అవుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ సర్వే కూడా నూట అరవై ఐదు సీట్లకు నూట ఇరవై ఐదు సీట్లకు తగ్గవు చెప్పినటువంటి నేపథ్యంలో అది కూడా కొంత యాక్యురేట్గా మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సర్వే యొక్క గతంలో చేసినటువంటి సర్వేలు అవన్నీ ప్రామాణికంగా తీసుకొని ఈ సర్వే కూడా చాలా దగ్గరగా ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు ఆత్మసాక్షి సంస్థ కూడా వన్ ట్వంటీ ఫోర్ ఫిగర్ ఇచ్చింది ఆ వన్ ట్వంటీ ఫోర్ తగ్గదని చెప్తున్నారు మరోవైపు కొంత గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి సర్వేలు కూడా కొంత దీన్ని క్యాల్కులేట్ చేసుకొని కొంత యాక్యురేట్గా ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇవాళ మనం ఈ ఏం ఏం సర్వేలు చే సర్వేలో ఏం చెప్పారు ఏం ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వచ్చాయని మనం విశ్లేషించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతా ఉంది ఎందుకంటే మనం ఇదే స్టూడియోలో నుంచి అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో మనం ముఖేష్ ఏదైతే చానుక్య స్ట్రాటజీస్ తోటి మనం గతంలో అనేక సందర్భాల్లో ఈ అంశాలపైన చర్చించుకున్నటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా మనం రెండు సర్వే రిపోర్ట్స్ మనం ప్రజల ముందు తీసుకెళ్లాం మొదటి సర్వే రిపోర్ట్ ఖచ్చితంగా చానుక్య స్ట్రాటజీస్ మొదటి సర్వే రిపోర్ట్ ద్వారా మనం ఖచ్చితంగా తెలంగాణలో కూడా హంగ్ వచ్చే ఛాన్స్ ఉంది అని మనం చెప్పుకున్నాం కానీ నెక్స్ట్ సెకండ్ లో సెకండ్ సర్వే రిపోర్ట్లో ఏం చెప్పామంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతోంది తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత రూరల్ ఏరియాస్ లో అర్బన్ ఏరియాస్ లో మాత్రం కొంత ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రోజుల్లో అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది అని ఖచ్చితంగా చెప్పుకున్నాం సో ఇవాళ కర్ణాటక రిజల్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండబోతుంది ఎందుకంటే చేరికల విషయంలో తీసుకున్నా లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ పనిచేసే అదే ఉత్సాహం కంటిన్యూ అయితే ఆ వేవ్ అట్లాగే కొనసాగుతుంది ఎందుకంటే ప్రియాంక గాంధీ ఏదైతే యూత్ డిక్లరేషన్ తర్వాత రాజకీయ పరిణామాలు మారినాయి మరో కర్ణాటక రిజల్ట్స్ తర్వాత పొంగులేటి అలాగే జూపల్లి మాజీ మంత్రి జూపల్లి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదానికి రావడానికి ఛాన్స్ ఎక్కువ శాతం ఉంటుంది ఎందుకంటే బీజేపీకి వ్యతిరేక గాలి వ్యతిరేక పవనాలు స్టార్ట్ అయినాయి కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిన తర్వాత ఓటమి తర్వాత ఖచ్చితంగా అక్కడ అక్కడి నుంచి వ్యతిరేక పవనాలు స్టార్ట్ అయినాయి సో తద్వారా అది దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుంది మోడీ గ్రాఫ్ పడిపోయే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా మోడీని నమ్మే పరిస్థితి లేదు ఇవ్వాలా ఎందుకంటే ప్రజలు కోరుకునేది మత విద్వేషాలు లేకుంటే హిందూ మతమో లేకుంటే హిందూకు పేటెంట్ గా మాట్లాడే విధానాలు కావు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అక్కడికి వచ్చేవి నిత్యావసర వస్తువుల ధరలైనా లేకుంటే పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలైనా ఇలాంటివి ప్రజలు నిత్యం అనుభవించాల్సినటువంటివి ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ పెరిగినటువంటి నేపథ్యంలో ఆ ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగానే ఇవాళ బీజేపీకి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఎదురుగాలి తప్పదు ఆ ఎదురుగాలితోటి ఇవాళ కర్ణాటకలో ఆరంభం మాత్రమే అనేది చాలా మంది విశ్లేషణలు కూడా చెప్తారు ఇదే మనం చాలా ఇదే స్టూడియో బేస్ చేసుకొని చాలా విశ్లేషణలు చేసుకున్నాం ఈ యాంగిల్లో సో ఇప్పుడు ఖచ్చితంగా కర్ణాటక విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది ఆ ఆ నేపథ్యంలో చేరికలు భారీ స్థాయిలో కర్ణాటక కర్ణాటక విజయం తర్వాత మనం కర్ణాటక విజయం తర్వాత తెలంగాణలో చేరికలు ఉండబోతున్నాయని మనం రీసెంట్గానే మనం రెండు రోజుల క్రితమే ఒక వీడియో కూడా చేసుకున్నాం సో ఇవాళ చేరికలన్నీ స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది తెలంగాణలో మరింత బలపడి అది ఖచ్చితంగా విజయం దిశగా అడుగులు పడుతుంది ఇవాళ ఉదయం కూడా మనం ట్రెండ్స్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా చాణక్య స్ట్రాటజీస్ అలాగే ఆత్మసాక్షి మూర్తితో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యాం సో చానుక్య స్ట్రాటజీస్ స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ముఖేష్ చాలా క్లియర్ కట్ గా చెప్పాడు ఖచ్చితంగా కొంతం కొంచెం కష్టపడితే కర్ణాటక బేస్ చేసుకుని కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత తెలంగాణలో కూడా రానున్నటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కర్ణాటక లాగానే కర్ణాటక మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఛాన్స్ ఉండబోతుంది ఎందుకంటే హంగ్ వచ్చే ఛాన్సులు చాలా తక్కువ ఆ వేవ్ కంటిన్యూ అవుతోంది కర్ణాటక వేవ్ తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతోంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ ఏం జరుగుతోంది సర్వేలు ఏం చెప్పాయి ఏం జరిగాయి ఏం జరగబోతుందని మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ కర్ణాటక సీనియర్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఆత్మసాక్షి తీసుకున్నటువంటి సర్వే రిపోర్ట్స్ మనం ఇక్కడే విశ్లేషించుకున్నాం పోల్ సర్వే వన్ సర్వే టూ అలాగే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కర్ణాటక యాక్యురేట్ గా ఉన్నాయి సేమ్ అదే రీతిగా మనం చాణక్య స్ట్రాటజీ సర్వే కూడా మనం సేమ్ విశ్లేషించుకున్నాం తెలంగాణలో ఏం జరగబోతోంది అని కూడా చాలా విశ్లేషించుకున్నాం మొదటి సర్వేకి సంబంధించినటువంటి వీడియోకి అయితే మాత్రం పెద్ద ఎత్తున హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో అనేది ఆయన కూడా చెప్పాడు రీసెంట్గా కూడా మనం మల్లన్న తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చేసినాడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలంగాణలో హంగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంది అనేది సేమ్ మనం చేసినటువంటి ఏదైతే చానుక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ని బేస్ చేసుకొని మళ్ళన్నా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి సో ఇవాళ కర్ణాటక రిజల్స్ తర్వాత సీన్ ఏమన్నా మారే అవకాశం ఉందా కర్ణాటక సీన్ సేమ్ తెలంగాణలో రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది ప్రజల మూడ్ కూడా కొంచెం నిస్థియంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది సో వేగంగా రాజకీయ పరిణామాలు తెలంగాణలో కూడా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కర్ణాటక ఫలితాల అనంతరం తెలంగాణలో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పటికైతే మాత్రం కొంత కాంగ్రెస్కే వేవు అలాగే కాంగ్రెస్ కి కొంత ఛాన్స్ కర్ణాటక మాదిరిగా తెలంగాణలో కూడా ఉండే అవకాశం ఉంది అనేది చాణక్య స్ట్రాటజీస్ యొక్క స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ముఖేష్ అయితే మనకి క్లియర్ కట్ గా చెప్తున్నారు సో మొత్తం మీద అయితే మాత్రం కర్ణాటక మాదిరిగా తెలంగాణలో ఛాన్స్ కర్ణా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు రెండు డిక్లరేషన్ రిలీజ్ చేశారు ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ వేదికగా వరంగల్లో డిక్లేర్ చేశారు మరోవైపు మహిళా డిక్లరేషన్ ఇవాళ మరిన్ని ఏడు డిక్లరేషన్ తోటి మేనిఫెస్టో ముందుగానే ప్రకటించి ప్రజల్లే కనుక బలంగా తీసుకెళ్తే ఇప్పటికే ఈ నిరుద్యోగ యువత ఏమాత్రం సఫర్ అవుతున్నారు తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం సో ఇవాళ అవన్నీ కూడా యాడ్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి ఎన్నికల్లో సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఏదైతే మనం ఇందాక చెప్పినటువంటి చాణుక్య స్ట్రాటజీస్ యొక్క సర్వే ఆధారంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఛాన్స్ ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరమే కనిపిస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ